విజయనగరం గరివిడి మండలం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ అబద్ధంను ఏసీబీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఓ రైతు నుండి 2000 లంచం తీసుకుంటుండగా వీఆర్ఓను అవినీతి శాఖ అధికారులు పట్టుకున్నారు. గరివిడి మండలంలోని బొండవల్లి గొట్నంది గ్రామాలకు అబద్ధం వీఆర్ఓగా పనిచేస్తున్నాడు. పట్టాదారు పాస్పోర్ట్ పాతలు అవి కొంచెం డ్యామేజ్ అయినాయని చెప్పి కొత్త పాస్పోర్ట్స్ కోసం ఆయన అప్లై చేస్తున్నారు. సిరిదేవిపురం అనే గ్రామం నుంచి అప్లై చేశారు. చేస్తే గత 3 రోజుల క్రితం అతను వెళ్ళి కలిసినందుకు వీఆర్ఓ అబద్ధం అనే అతను 3000 రూపాయలు డిమాండ్ చేశారు. దాంట్లో అడ్వాన్స్గా 1000 రూపాయలు ఇవ్వాలి, ఇంతగా నేను పని చేయను అని చెప్పేసి ఆయన అంతా మాట్లాడడం జరిగింది. దానికి ముందుగా ఆయన 1000 రూపాయలు ఇచ్చేసి తర్వాత మా దగ్గర వచ్చి ఫిర్యాదు చేశారు. మేము ఒకరోజు దాన్ని వెరిఫికేషన్ చేసి మరి కోవిడ్ టైం కదా ఒకసారి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వచ్చి మళ్ళీ ఇవాళ మళ్ళీ ఆ ఫిర్యాదుదారుతో పాటు ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్ని మా టీము మేము బయట ఉంటూ ఆ లోపలికి పంపించాం. మళ్ళీ అతను ఆ వీఆర్ఓ ఫిర్యాదుదారుని మళ్ళీ రిమైనింగ్ తీసుకోవడానికి మళ్ళీ అడగడం జరిగింది. మళ్ళీ ఆయన డిమాండ్ చేయడం వల్ల మళ్ళీ 2000 రూపాయలు ఇచ్చారు. ఆ ఇచ్చిన సమయంలో మళ్ళీ మాకు కొన్ని కొన్ని ఫిర్యాదులు ఇస్తున్నారు, అలా కాకుండా జెన్యున్గా ఇలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మాకు తెలియపరుస్తాను అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీతారాం అనేది ఒక ఫిర్యాదుదారుడు వచ్చి తన పట్టాదారు పాస్పోర్ట్ గారు పాతలు అవి కొంచెం డ్యామేజ్ అయినాయని చెప్పి కొత్త పాస్పోర్ట్స్ కోసం ఆయన అప్లై చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.